వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ గజలక్ష్మి థాట్స్ ఈరోజు క్లాస్ అయితే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాము ఆది బ్లౌజుతో కొలతలు తీసుకుంటూ త్రీ బ్లౌజెస్ ఎట్ ఏ టైం అయితే మనం కటింగ్ చేసుకుంటున్నాము అది చాలా కరెక్ట్గా అంటే ప్రతి ఒక్క మెజర్మెంట్ కూడా చాలా పర్ఫెక్ట్గా అలానే చాలా ఈజీ మెథడ్లో ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాము మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్బోర్డ్లో పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోతుంది ఇక్కడ త్రీ బ్లౌజెస్ అయితే మనము కటింగ్ చేసుకుంటున్నాము లైనింగ్ వచ్చేసి ఒకదాని పైన ఒకటైతే నేను పెట్టాను పెట్టేసి మన వైపు ఫోల్డింగ్ పెట్టాను బయట వైపు ఓపెన్ పెట్టాను కిందకి హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే మీరు అయితే కట్ చేసుకోండి ఇక్కడ మనం మామూలుగా హ్యాండ్స్ తీసేటప్పుడు ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకుంటాం కదా మనకి త్రీ బ్లౌజెస్ ఉన్నాయి కాబట్టి ఫోల్డింగ్ చేస్తే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఒకటి లోపలికి ఒకటి బయటికి అయితే ఉంది కాకపోతే మరి అలా ఉండేటప్పుడు మనకి ఖర్చులు ఒకటి ఎక్కువ తక్కువ అలా వస్తూ ఉంటాయి కదా మనకి ఎక్కువ వచ్చింది వేస్ట్ అయిపోద్ది తక్కువ వచ్చింది అతుకులు వేయాల్సి వస్తుంది కాబట్టి నేను లైనింగ్ లైనింగ్గానే పెట్టాను చూడండి అలా పెట్టేస్తే నేను హ్యాండ్ కటింగ్ ఏ విధంగా చాలా ఈజీ ఈజీ మెథడ్లో ఏ విధంగా చేస్తానో మీకు చూపిస్తాను ఇక్కడ ఇది ఆది బ్లౌజ్ కదా ఆది బ్లౌజ్లో ఆఫ్ హ్యాండ్స్ ఉన్నాయి కానీ మనకి కస్టమర్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అయితే పెట్టమన్నారు ఎల్బో హ్యాండ్స్కి మనకి ఇంకా ఏం కావాలి హ్యాండ్ లూజ్ కావాలి ఆమ్ లూజ్ కావాలి హ్యాండ్ పొడవు కావాలి ఈ మూడే మూడు కొలతలతో ఎంత ఈజీ మెథడ్లో మనమైతే మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము సరేనా ఇక్కడ హ్యాండ్ పొడవుతో మనకైతే సంబంధం అయితే లేదు హ్యాండ్ పొడవు మనకి పదున్నర ఇచ్చారు హ్యాండ్ పొడవు వచ్చేసి పదిన్నర కాబట్టి పదిన్నరకి ఒక ఇంచ్ అయితే కలుపుదాం ఎందుకంటే ప్రతిదానికి కూడా బోర్డర్ ఉంది అలానే పైపింగ్ కూడా ఉందనమాట ఎంబ్రాయిడరీ కూడా ఉంది ఒక బ్లౌజ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది ఒక బ్లౌజ్ వచ్చేసి బార్డర్ ఉంది ఒకదానికి వచ్చేసి పైపింగ్ కూడా ఉంది సరేనా ఇప్పుడు వచ్చేసి ఈ పొడవుకు వన్ ఇంచ్ కలిపి నేను పొడవ అయితే యాడ్ చేసుకున్నాను అటు లాస్ట్లో కూడా పదకొండున్నర పెట్టాను ఈ లాస్ట్లో కూడా పదకొండున్నర పెట్టుకుంటే మనం ఒక లైన్ తీసుకుంటే హ్యాండ్ పొడవ అక్కడ వరకు వస్తుంది అని ఒక అవగాహన అయితే మనకి ఉంటుంది సరేనా ఒక లైన్ అయితే ముందైతే మనము తీసేద్దాం మనకి ఎప్పుడైనా సరే మనం ఎప్పుడైనా హెమ్మింగ్ చేయాలి అంటేనే మనం ఖర్చు కొద్దిగా ఎక్కువ పెట్టాలి లోడింగ్ హ్యాండ్ కానీ బార్డర్ పైపింగ్ దేనికైనా సరే మనం వణించి చాలు డౌన్లో త్రీ అండ్ హాఫ్ అయితే నేను తీసుకున్నాను సరైన ఇది మనకి ఎల్బో హ్యాండ్స్ కాబట్టి త్రీ అండ్ హాఫ్ అయితే మనం తీసుకోవాలి సెంటర్ పాయింట్ని మార్క్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఖర్చు ఎంత ఉందో ఒకసారి చూసుకొని హ్యాండ్ లూజ్ అయితే చూసుకోండి హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి ఆఫ్ హ్యాండ్స్కి ఎంతైతే ఉంటుందో దాన్ని దీన్ని తాళి చేస్తే వన్ ఇంచ్ తక్కువ రావాలి ఎల్బో హ్యాండ్స్కి ఇక్కడ మనకి ఆరున్నర వచ్చింది ఆరున్నరకి మనం ఐదున్నర పెట్టుకుంటే చాలు వన్ ఇంచ్ తక్కువ చేసి పెట్టుకోవాలి ఐదున్నరకి మనం ఖర్చు పెట్టుకోవాలి కదా ఒకటిన్నర కానీ లేదంటే రెండు ఇంచులు కానీ కలిపి ఏడున్నర లేదంటే ఏడు అలా పెట్టుకోండి పెట్టుకొని అలాగా హ్యాండ్ లూజ్కి హోల్ లూజ్కి నేనైతే మార్క్ చేస్తున్నాను ఆర్మహోల్ లూజ్ వచ్చేసి మనకి పదున్నర వచ్చిందనమాట పదున్నరకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువే ఉండాలి కానీ తక్కువ ఉండకూడదు అలానే సెంటర్ పాయింట్కి వచ్చేసి ఇటు వన్ అండ్ హాఫ్ అటు వన్ అండ్ హాఫ్ ఓకేనా మీకు అర్థమవుతుంది కదా నార్మల్గా మనం ఎప్పుడు హ్యాండ్ కటింగ్ ఏ విధంగా చేస్తామో అదే విధంగా కాకపోతే ఇక్కడ హ్యాండ్ ఫోల్డింగ్ అయితే లేదు లోత్ అయితే ఒక హాఫ్ ఇంచ్ తీసేసాను సరైన ఫ్రంట్ సైడ్ హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకు ఐదున్నర ఉంది ఖర్చుతో కలిపి ఆరున్నర ఏడు లేదంటే ఏడున్నర రెండు ఇంచీలు కలిపి అలా పెట్టుకోండి అలానే హ్యాండ్ పొడవులో వన్ ఇంచు ఖర్చు పెట్టాను హోల్ లూజు పదకొండు ఇంచులు అయితే పెట్టాను మనము సెంటర్ పాయింట్ నుండి వన్ అండ్ హాఫ్కి అటు పెట్టాను ఇటు పెట్టాను మనం రౌండ్ తీయడానికి ఇక్కడ ఖర్చు పాయింట్ కూడా ఒక రెండు ఇంచీలకు మార్క్ చేశాను అక్కడ డాట్ పెట్టాను మనకు కరెక్ట్గా రావడానికి సరేనా హ్యాండ్ కటింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది మనం కట్ చేసుకుంటే సరిపోతుంది లోతుతో పాటుగా చూడండి ఎంత నీట్గా చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది కదా ఎక్కడ ఇంకొంచెం కూడా మనకి తేడా లేకుండా చాలా బాగుంది ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసేస్తున్నాను ఇటు సైడ్ కూడా మనకి ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉందో ఆ ఎక్స్ట్రా క్లాత్ మనం తీసుకోవాలి ఏమైనా మనకి అతుకులు పడతాయా లేదని చూసుకొని అతుకులు ఓన్లీ ఫ్రంట్ సైడ్ వేసుకుంటే సరిపోతుంది బ్యాక్ సైడ్ అయితే అవసరం లేదు బ్యాక్ సైడ్ కంప్లీట్గా పదకొండు పడ్డాయి చూడండి చిన్న చిన్న పీసెస్ అయితే వస్తాయి అవి స్టిచ్చింగ్లో అయిపోతాయి మనం దానికైతే మనం అతుకులు వేయాల్సిన అవసరం అయితే లేదు ఇంకొకసారి నేనైతే చూసుకుంటున్నాను మనకు కొంచెం ఎక్కువగానే ఉంది కాబట్టి ఆ ఎక్కువ ఉన్నది కట్ చేసుకుంటున్నాను అయిపోయింది కదా హ్యాండ్ కటింగ్ చాలా ఈజీ ఈజీ మెథడ్లో ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ అయితే తీసుకుందాం బ్యాక్ పార్ట్లో ఖచ్చితంగా చేయాల్సిన ఫస్ట్ టిప్ ఏంటంటే మన వైపు ఫోల్డింగ్ ఉండాలి ఓపెన్స్ బయట వైపు ఉండాలి అది ఒకటి చూసుకోండి తర్వాత ఆది బ్లౌజ్ అయితే నేను ఉల్టాలో వేసుకుంటున్నాను లేదు అంటే సీదాలో కూడా మనం చూసుకోవచ్చు మనం చాలాసార్లు ఉల్టాలో అయితే నేను చూపించాను కదా ప్రతి ఒక్క బ్లౌజ్లో కూడా ఉల్టాలో మన బాడీ లూజ్ ఏ విధంగా చూసుకోవాలో చూపిస్తాను కాబట్టి ఈసారి అయితే నేను సీదాలో చూపిస్తున్నాను రౌండ్ కింద భాగంలో ఈ సైడ్ కుట్టు నుండి ఈ సైడ్ కుట్టు వరకు ఒకసారి చూసుకోండి ఎన్ని ఇంచేలు వచ్చిందో ఒకసారి చూసుకోండి నేను ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే చూస్తున్నాను అది కూడా మీరైతే అబ్జర్వ్ చేయండి అలానే మనం ఇప్పుడు బ్లౌజ్ తాలుగా పొడవు షోల్డర్ కుట్టు నుంచి కింద వరకు ఎన్ని ఇంచీలు పొడవుందో ఒకసారి అయితే చూసుకుందాము అలానే మనకి సంఖభభాగంలో కింద రిమైనింగ్ లెంత్ కూడా ఎన్ని చీలు ఉందో ఒకసారి చూసుకోవాలి మనము ఇక్కడ ఎట్ ఏ టైం అయితే నాలుగు కొలతలు అయితే చూసుకుంటున్నాము ఆ నాలుగు కొలతలు కూడా చూడండి రౌండ్ కింద రిమైనింగ్ లెంత్ కూడా నేను చూసుకుంటున్నాను ఈ నాలుగు కొలతలు ఎట్ ఏ టైం తీసుకోవడం వల్ల మనకి ఈజీగా కటింగ్ తొందరగా అయిపోతుంది అయితే నేను ఇక్కడ దగ్గరగా చూపిస్తున్నాను చూడండి కరెక్ట్గా అన్ని పీసులు సమానంగా అయితే మీరు పెట్టుకోండి ఒకటి రౌండ్ ఎక్కువ ఒకటి తక్కువ వచ్చేస్తుంది హెచ్చు తగ్గు ఉంటాయి కాబట్టి కరెక్ట్గా పెట్టుకొని కావలిస్తే మీరు ఒక పిన్ కూడా పెట్టుకోండి మనకి త్రీ బ్లౌజెస్ అయితే ఉన్నాయి అయితే మనకి చుట్టుకొలతో వచ్చేసి మనకి బాడీ లూజు టోటల్గా ఇరవై ఇంచీలు ఉంది ఇరవై ఇంచీల్లో సగం పది ఇంచీలకైతే పెట్టాను అలానే నేను ఇక్కడ ఖర్చు వచ్చేసి రెండున్నర పెట్టాను రెండున్నర అంటే మనకు ఒకటిన్నర ఖర్చు వచ్చింది ఒక వన్ ఇంచ్ వచ్చేసి డాట్ కాబట్టి రెండున్నర బ్లౌజ్ పొడవ వచ్చేసి మనకి పద్నాలుగున్నర ఉంటే పదిహేను ఉన్నర పెట్టాను ఇక్కడ రిమైనింగ్ లెంత్ వచ్చేసి మనకి ఐదున్నర ఉంటే ఆరున్నరకు మార్క్ చేసుకున్నాను ఇక్కడ భాగంలో కింద రిమైనింగ్ లెంత్ వచ్చేసి ఏడున్నర ఉంటే ఎనిమిదిన్నరకు మార్క్ చేసుకున్నాను కింద మనకి ఎంతైతే లూజ్ ఉందో నడుము లూజు అదే బాడీ లూజ్కి అయితే పెట్టేసింది కింద మనము పన్నెండున్నర పెట్టాము కాబట్టి ఇక్కడ పన్నెండున్నరకు పెట్టేసి మార్క్ చేసుకోండి సరేనా మనం ఒక ఇంచీలు కానీ ఒకటిన్నర కానీ ఖర్చు తీసుకుంటే మనకి ఎంత ఎక్స్ట్రా ఉన్నదంతా మనకి బాడీ లూజ్ అనేది వచ్చేస్తుంది దాని గురించి కూడా మీకు అయితే టిప్స్ అయితే చెప్తాను చూడండి ఈ విధంగా మనం బ్లౌజ్ వేసుకున్నాం కదా అలా బ్లౌజ్ వేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు ఒకసారి నెక్ వెడల్పు అయితే చూసుకోవాలి మనము నెక్ వెడల్పు చూసుకునేటప్పుడు మనకి ఫ్రంట్ సైడ్ కరెక్ట్గా ఉందా బ్యాక్ సైడ్ కరెక్ట్గా ఉందని మనము చూసుకోవాలి అయితే ఈ విధంగా మనం ఇలా చూసుకుంటే మనకి ఎన్ని ఇంచెస్ త్రీ ఇంచెస్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఆ త్రీ ఇంచెస్ సరిపోతుందా లేదా కరెక్టా రాంగా అనేది మనం ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూసుకుందాం బ్యాక్ సైడ్లో సెంటర్ పాయింట్ రౌండ్ సెంటర్ పాయింట్లో మార్కింగ్ చేసుకోండి రౌండ్ చుట్టైనా కొలుసుకొని మార్కింగ్ చేసుకోండి లేదంటే ఇటువైపు నుండి అటువైపు వరకు మన కుట్లతో కుట్లు చూస్తే సెంటర్ పాయింట్ వచ్చేస్తుంది మనకి ఇక్కడైతే మూడు ఇంచీలు అయితే వస్తుంది మూడు ఇంచీల కంటే ఒక పావు ఇంచు తక్కువ చేసుకొని అంటే కుట్టుల్లోకి అయితే వెళ్ళిపోయి ఉంటుంది కదా మన క్లాత్ పట్టికి వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి పావు తక్కువ మూడు ఈ విధంగా పావు తక్కువ మూడుకి అయితే ఈ విధంగా ఒక బాక్స్ అనేది చేసేసుకోండి నెక్క వెడల్పులు చూసుకోవడం ఏ విధంగాని మన క్లాసెస్లో అయితే వీడియోస్ అయితే స్టార్టింగ్ క్లాసెస్లో అయితే పెట్టాను ఒకసారి క్లాసెస్లోకి వెళ్ళి ఛానల్లోకి వెళ్ళి చూడండి మీకే ఈజీగా అర్థమైపోతుంది సరేనా బిగినర్స్కి చాలా యూజ్ఫుల్ పాయింట్స్ అయితే మన క్లాసెస్లో ఉన్నాయి ఇప్పుడు షోల్డర్ అయితే నేను చూసుకుంటున్నాను షోల్డర్ ఎంత అయితే ఉంటుందో మనకి రెండున్నర ఉంది దానికి వన్ ఇంచ్ కలిపి మూడించేలకు పెట్టేసేయండి అయితే ఇక్కడ ఇంచెలు ఎక్కువ అవుతుంది అని మీరు అనుకోవచ్చు ఏం కాదు ఎప్పుడైనా షోల్డర్ కొంచెం ఎక్కువే పెట్టుకోవాలి తక్కువ అయితే పెట్టకూడదు ఎక్కువ పెట్టుకుంటే మనము షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత ఎక్కువ ఉంటే మనం కట్ చేసుకోగలం కానీ తక్కువ ఉంటే అంటే మనం అయితే వేసినా బాగోదు అనమాట అతుకులు వేసినా బాగోదు ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఆమ్డౌన్ ఆమ్డౌన్లో రిమైనింగ్ లెంత్ మనం ఎంతైతే తీసుకున్నామో దానికైతే నేను ఆ విధంగా కలిపేసాను కలిపేసి ఎల్ షేప్ తీసుకొని ఇక్కడ ఒకటిన పావు రౌండ్లో ఒకటిన పావుకు మార్కింగ్ చేసి ఆ లైన్లో సగానికి ఈ లైన్లో సగానికి చేసి రౌండ్ తీసేసేయండి సింపుల్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి లేదు అంటే కరూ స్కేల్ అయితే మనకు ఉంటుంది కదా ఫ్రెంచ్ కరువు స్కేలు ఆ స్కేల్ని యూజ్ చేసుకోవడం కూడా మీరైతే రౌండ్స్ తీసుకోవచ్చు బిగినర్ అయితే పైన ఎంతైతే వెడల్పు ఉందో ఇక్కడ ఆమ్ డౌన్ దగ్గర కూడా అంతే వెడల్పు ఉన్నట్టు చెక్ చేసుకోండి ముడతలు రాకుండా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది అయితే మనము రౌండ్ ఇప్పుడైతే బాక్స్ ఉంది కదా ఆ బాక్స్ చుట్టుపక్కల కూడా ఒక్క పావించి వదిలేసి మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో నేను ప్రతిసారి కూడా రౌండ్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి కంపల్సరీగా చాలామంది రౌండ్లు చెక్ చేసుకోరన్నమాట ఆమ్ హోల్ రౌండ్ చెక్ చేసుకోరు బ్యాక్ రౌండ్ చెక్ చేసుకోరు ఇప్పుడైతే బ్యాక్ రౌండ్ అయితే నేను ఒక హాఫ్ ఇంచు అలా రౌండ్ అయితే తీసుకుంటున్నాను మన రౌండ్ చుట్టుపక్కల ఒక్క ఇంచ్ వదిలేసి నేను చిన్న చిన్న డాట్స్ అయితే కనీ కనిపించకుండా నేను తీస్తున్నాను మీరు అయితే అబ్జర్వ్ చేయండి ఎన్నో వీడియోలు అయితే నేను రౌండ్ ఏ విధంగా కొలుసుకోవాలి అనేది కూడా మీకైతే చూపిస్తూ ఉన్నాను ఇప్పుడు ఆమ్ రౌండ్ అయితే కొలుసుకుంటున్నాను ఆమ్ రౌండ్ మనము హ్యాండ్స్లో పదకొండు ఇంచీలు పెట్టాం కదా పదకొండు ఇంచీలకి కొంచెం ఎక్కువైనా ఉండాలి బ్యాక్ సైడ్ కానీ తక్కువ మాత్రం ఉండకూడదు ఎందుకంటే షోల్డర్ కుట్టు లుక్ కూడా వెళ్తుంది కాబట్టి పదకొండు పావు పదకొండున్నర అలా వచ్చేటట్టు చూసుకోండి మనకు కొంచెం తక్కువ వచ్చింది ఒక హాఫ్ ఇంచు తక్కువ వచ్చింది కాబట్టి ఒక ఇంచ్ నేను కిందకైతే దింపుతున్నాను ఒక రౌండ్ కూడా ఒక ఇంచ్ కిందకి దింపాను అలా దింపి ఇప్పుడు ఒకసారి చూసుకోండి చూసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఈ విధంగా కొంచెం ఎక్కువ వచ్చింది అనుకోండి కొంచెం పైకి తీసుకోండి తక్కువ వచ్చింది అనుకోండి కొంచెం కిందకి ఆమ్ డౌన్ తీసుకోండి దీని గురించి కూడా రీసెంట్గా ఒక వీడియో అయితే మన ఛానల్లో పెట్టాను చాలా యూస్ఫుల్గా ఉంటుంది చూడండి ఇప్పుడు వచ్చేసి మనం ఈ షోల్డర్ దగ్గర నుండి ఇటు సైడ్ షోల్డర్ వరకు అయితే రౌండ్ అయితే కొలుసుకుంటున్నాము ఆది బ్లౌజులు ఏ కస్టమర్ అయినా మీకు కొత్తగా బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆర్మహోల్ రౌండ్ బ్యాక్ రౌండ్ ఫ్రంట్ రౌండ్స్ ఏ విధంగా కొలుసుకోవాలనేది నేను మన వీడియోస్లో పర్టికులర్గా నేనైతే చెప్తాను కాబట్టి చూడండి షోల్డర్ అయితే ఇక్కడ మార్కింగ్ చేశాను ఒక హాఫ్ ఇంచ్ షోల్డర్ పాయింట్ మార్కింగ్ చేసేసి ఇప్పుడైతే కొలుసుకుంటున్నాను మనకు ఆ రౌండ్ చుట్టుపక్కల అయితే ట్వంటీ టూ ఇంచెస్ అయితే వచ్చింది ట్వంటీ టూ ఇంచెస్ వచ్చేటప్పుడు మనకి లెవెన్ ఇంచెస్ అయితే రావాలి అందులో సగం ఇరవై రెండు వచ్చింది కదా ఇరవై రెండులో సగం పదకొండు కరెక్ట్గా పదకొండు వచ్చిందా లేదని చెక్ చేసుకోండి మీ బ్లౌజులు మీరే చెక్ చేసుకోండి మనకు కరెక్ట్ ఎగ్జాక్ట్లో అయితే కరెక్ట్గా వచ్చింది ఒకవేళ మీకు ఏమైనా తక్కువ ఎక్కువ వచ్చు అంటే ఒకసారి పొడవులు రిమైనింగ్ లెంత్ ఈ విధంగా చెక్ చేసుకోండి కరెక్ట్గా మీరు పెట్టారా ఏమైనా తక్కువ చేశారా అని ఇంకా రాలేదు అంటే రౌండ్ కరెక్ట్గా మనం ఇప్పుడు హాఫ్ ఇంచ్ పెట్టాం కదా ఆ బ్లౌజ్కి వన్ ఇంచ్ ఉండొచ్చు లేదంటే పావు ఇంచ్ ఉండొచ్చు ఆ రౌండ్లో అయినా చూసుకోండి మీరు ఈ కొన్ని చూసుకుంటే చాలు మీకు చాలా ఈజీగా మీకు అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది అయితే మనము మనము రౌండ్ అయితే చూసుకోనము తర్వాత సంఖభాగంలో చూసుకోనము తర్వాత వచ్చేసి షోల్డర్లో వన్ ఇంచ్ ఎక్కువ పెట్టాము పొడవులు వన్ ఇంచ్ ఎక్కువ పెట్టాము ఖర్చులకు విడిచిపెట్టాము ఒకటికి రెండు సార్లు కట్ చేసే ముందు మీరు ఒకటికి రెండు సార్లు అయితే మీరు ప్రతి ఒక్క కొలత మీరు బిగినర్ అయితే చూసుకోండి సరేనా మీరు బిగినర్ అయితే మీకు ఒకవేళ కన్ఫ్యూజ్గా ఉందంటే ఒక్కొక్క బ్లౌజే కట్ చేయండి మూడు బ్లౌజులు అయితే అవసరం లేదు సరేనా ఇక్కడ నేను రౌండ్ అయితే కట్ చేయట్లేదు ఎందుకంటే మనకి ఇందులో ఒక బ్లౌజ్ వచ్చేసి మనకి వర్క్కి అయితే ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి నేను క్రాస్గా వేయలేదు స్ట్రైట్గా వేసాను ఎప్పుడైనా ప్రిన్సెస్ కట్కి స్ట్రైట్గా వేయాలి ఒకటి నెక్స్ట్ వెడల్పులో ఒక వన్ ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి ఫ్రంట్ పాటు పొడవులో ఒక వన్ ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు ముందే మీరు పెట్టుకోండి అనమాట అంత బరాబరగా పెట్టద్దు వెడల్పులోను పొడవులోను వన్ ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు నేను పెట్టాను పెట్టాక మార్కింగ్ చేశాను మార్కింగ్ చేసేసి ఆ పీస్ని పక్కకి తీసాను ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ కంటే ఫ్రంట్ సైడు లూత్ ఒక పావు ఇంచ్ తీసుకోండి తీసుకొని ఆమ్ రౌండ్ అయితే నేను ఈ విధంగా మార్కింగ్ చేశాను ఇలా మార్కింగ్ చేసి నేనైతే చూడండి కిందకైతే ఒక వన్ ఇంచి మందం నేనైతే కిందకి ఆ విధంగా నేను మార్కింగ్ చేస్తున్నాను ఎప్పుడైనా సరే ఫ్రెండ్సెస్ కట్కి పొడవులోను వెడల్పులోనూ వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి షోల్డర్ మనకి మూడున్నర ఉంది కాబట్టి ఇక్కడ ఆమ్ రౌన్ దగ్గర కూడా మూడున్నర ఉందా లేదని చెక్ చేసుకొని మార్క్ చేసుకుంటున్నాను అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ డౌన్ అయితే చూసుకోవాలి అయితే ఇక్కడ ఇంకొక టిప్ ఏంటి అంటే నెక్ డౌన్ చూసుకునేటప్పుడు మనకి స్ట్రైట్ కట్ట అంటే చాలామంది వచ్చేసి ఒక్కొక్కసారి క్రాస్ కట్ బ్లౌజ్ కూడా ఆదికి ఇస్తారు కదా క్రాస్ కట్ ఇచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్గా కట్ చేయమంటారు అలాంటప్పుడు వచ్చేసి క్రాస్ కట్ బ్లౌజ్లో మనకి నెక్ డౌన్ ఎంతైతే ఉంటుందో దానికంటే ఒక హాఫ్ ఇంచు కానీ పావు ఇంచు కానీ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి ఎక్కువ పెట్టాలి ఎందుకంటే మనం కొలత తీసుకున్నది క్రాస్ కట్ బ్లౌజ్ అది సాగుతుంది మనం ఇప్పుడు మనం కట్ చేసేది ప్రిన్సెస్ కట్ ఇది సాగదు ఎందుకంటే స్ట్రైట్ పీసే మనము క్లాత్లో మనం స్ట్రైట్గా వేసాం కదా క్రాస్లో వేయలేదు కదా కాబట్టి ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచ్ కానీ ఎక్కువే తీసుకోండి ఇది ఒక టిప్ అయితే మీకు సరేనా ఇప్పుడు వచ్చేసి ప్రతి ఒక్క కొలత కూడా ఉక్కు పట్టి ఎంత ఉంది భాగంలో రిమైనింగ్ లెంత్ ఎంత ఉంది అలానే నెక్ డౌన్ ఎంత ఉంది ప్రతి ఒక్క పాయింట్ అయితే నేను కొలుసుకుంటున్నాను నెక్ డౌన్ మనకి ఆరున్నర ఉంది కాబట్టి నేను ఇక్కడ తీసుకున్నది ప్రిన్సెస్ కట్ బ్లౌజే కాబట్టి అందులో ఎంత ఉందో ఇందులో అంతే తీసుకుంటున్నాను ఒకవేళ మీరు ఆది బ్లౌజ్ క్రాస్ కట్ అయితే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టండి అని చెప్తున్నాను ఓకేనా ఈ విధంగా మనము రౌండ్ అయితే అక్కడ బాగా డీప్ రౌండ్ అయితే ఉంది కాబట్టి ఇక్కడ కూడా జస్ట్ ఒక ఇంచు రౌండ్ అయితే తీసాను ఇప్పుడు వచ్చేసి ఉక్కు బెల్ట్ ఎంత అయితే ఉందో అంత మీరు పూర్తిగా పెట్టేసేయండి మనకి ఇక్కడ క్రాస్ బెల్ట్ అయితే రాదు కంప్లీట్గా ఉక్కు బెల్టే కింద వరకు అయితే వచ్చేస్తుంది దానికంటే ఇంకొక వన్ ఇంచ్ ఎక్కువే మనకి ఆది బ్లౌజ్లో ఎంత అయితే చూసామో ఒక వన్ ఇంచ్ ఎక్కువ అయితే మనకి ఉండాలి సరేనా అంత అయితే మనకి వచ్చింది అక్కడ మార్కింగ్ అయితే చేసేసాను నెక్స్ట్ లూజ్ నడుము లూజులో ఫ్రంట్ సైడ్ ఎంత ఉంది ఒకసారి మనము చెక్ చేసుకోవాలి సీదాలోనైనా చెక్ చేసుకోండి లేదంటే ఉల్టాలోనైనా చెక్ చేసుకోండి ఖర్చులకు ఎంతెంత విడి అంటే ఖర్చులు ఈ బ్లౌజులో చాలా తక్కువ ఉన్నాయి మనకి ఎందుకు కన్ఫ్యూజ్ అని చెప్పేసి నేను సీదాలోనే కొలుసుకుంటున్నాను మనకి ఎంతైతే టోటల్గా ఉందో అంతకైతే నేను మార్కింగ్ చేశాను అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఖర్చు ఎంత మనము బ్యాక్ సైడ్ మనం ఒకటిన్నర పెట్టాం కదా ఒకటిన్నర ఎంత పెడతామో రెండు పెట్టినా రెండు లేదంటే ఒకటిన్నర పెడితే ఒకటిన్నర ఆ విధంగా పెట్టండి ఆ విధంగా పెట్టిన తర్వాత మనకు మధ్యలో కటింగ్ పీస్ అయితే వెళ్ళిపోతుంది కటింగ్ పీస్కి మనం ఏ సైజుకి ఎంత పెట్టాలి అంటే చిన్న సైజు మనం క్రాస్ కట్లో ఏ విధంగా అయితే పెడతామో దానికంటే కొంచెం ఎక్కువే ఉండాలి కానీ తక్కువ ఉండకూడదు క్రాస్ కట్లో నేను రెండించీలు రెండు ఇంచీలు కొంచెం ఎక్కువే అని చెప్తాను కదా చిన్న సైజుకి దీనికి ఎంత పెట్టాలి దీనికి ఇంకా కొంచెం ఎక్కువ ఒక పావు ఇంచ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండేటట్టే చూసుకోండి మీడియం సైజుకి మనం అక్కడ రెండున్నర పెట్టాము అనుకోండి ఇందులో మూడు పెట్టండి లేదు ఇది బిగ్ సైజ్ అంటే మూడున్నర నాలుగైనా తీసుకోండి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ మీద తీసుకోవాల్సి అయితే ఉంటుంది అయితే ఇక్కడ సెంటర్ పాయింట్ నుండి మనకి మిడిల్ పాయింట్కి వచ్చేసి ఫోర్ ఇంచెస్ అయితే పెడుతున్నాను మీరు కన్ఫ్యూజ్ అయితే ఏమీ అవ్వకండి చాలా క్లారిటీ అయితే నేను ఇస్తాను ఫోర్ ఇంచెస్ పెట్టుకోండి లేదు అంటే మీరు మీ బ్లౌజ్లో మీ బాడీ మెజర్మెంట్స్ మీరు చూసుకోండి మనకి ఇటు సైడ్ బ్రెస్ట్ అంటే మన లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్ మిడిల్ పాయింట్ నుండి రైట్ సైడ్ బ్రెస్ట్ మిడిల్ పాయింట్ వరకు మీకు మధ్యలో ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ కంటే ఎక్కువ ఉండదు మీరు భారీగా ఉన్నారంటే లావుగా ఉన్నారంటే ఎయిట్ అండ్ హాఫ్ ఉంటుంది మీడియంగా ఉన్నారంటే ఎయిట్ ఇంచెస్ ఉంటుంది అందులో సగం ఫోర్ ఇంచెస్ అయితే నేను పెడుతున్నాను ఇది మీడియం సైజు బ్లౌజ్ కాబట్టి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి చూడండి స్టార్టింగ్లో వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఇక్కడ మనకు ఉంది కదా నేను త్రీ ఇంచెస్కి అక్కడ పెడుతున్నాను ఇందులో బోలెడ్ అనే టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఉన్నాయి మీకు నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు బాగా అర్థమయ్యేటట్టు అయితే చెప్తాను జస్ట్ నేను సింపుల్గా అయితే ఇక్కడ చెప్తున్నాను త్రీ ఇంచెస్ అయితే అక్కడ మార్కింగ్ చేయండి త్రీ ఇంచెస్ మార్కింగ్ చేసిన తర్వాత మీడియం సైజుకి నేను ఏమన్నాను క్రాస్ కట్లు అయితే రెండున్నర ఇంచీలు అయితే మనం డాట్ ఖర్చు పెడతాం కానీ ఇక్కడ ఒక మూడు ఇంచీలు అయితే తీసుకోండి తీసుకుంటేనే మనకి నీట్గా ఉంటుంది కప్పు నీట్గా వస్తుంది ఎందుకంటే ఇదంతా మనకి స్ట్రైట్ కట్లోనే వస్తుంది బ్లౌజ్ మీరు అబ్జర్వ్ చేయండి క్రాస్ కట్ కాదు సరేనా కాబట్టి ఒక మూడున్నర తీసుకోండి మనకి ఎక్స్ట్రా బ్లౌజ్లో ఎంత అయితే ఉంటుందో అంత మనము ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది ఖర్చు అందుకే నేను ఆది బ్లౌజ్లో టోటల్గా నేను ఓన్లీ సీదా సైడ్ అయితే కుట్టుల వరకు అయితే చూశాను ఎన్ని ఇంచెస్ అయితే ఉందో అన్ని ఇంచెస్ పెట్టండి మధ్యలో డాట్ ఖర్చుకి త్రీ ఇంచెస్ పెట్టండి మనకి మామూలుగా సైడ్ బ్లౌజ్ సైడ్ ఖర్చు వచ్చేసి ఒకటిన్నర మూడు ప్లస్ నాలుగున్నర ఎక్స్ట్రా పెడితే మీరు సరిపోతుంది మనకి మనకు ఎగ్జాక్ట్గా ఆది బ్లౌజ్ కంటే అక్షరాల ఇంకా బాగా కుదురుతుంది ఈ విధంగా నేను కొంచెం రౌండ్ షేప్ అయితే ఇచ్చాను మనకి కొంచెము రౌండ్ అలా ఉంటేనే మనం ఇలా డాట్ కటింగ్ దగ్గరకు వచ్చేసరికి నీట్గా ఉంటుంది అనమాట అయితే ఇక్కడ ఈ రౌండ్ షేప్లో కూడా మనము కొద్దిగా భాగంలో మనం ఏ విధంగా అయితే మనం తీసుకుంటామో నార్మల్ బ్లౌజ్కి అదే విధంగా ఇక్కడ కటింగ్ వచ్చేటట్టు మనం చూసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనము చూడండి ఇక్కడ ఎల్ షేప్ అయితే తీసుకున్నాం కదా ఆ ఎల్ షేప్ వరకు అయితే తీసుకోండి మీకు దగ్గరగా కూడా నేను చూపిస్తాను బాగా ఈజీగా అర్థమవుతుంది ఆ డాట్ పెట్టే దగ్గరకు వచ్చేసి షోల్డర్ దగ్గర నుండి ఒక టెన్ ఇంచెస్ అయితే మీరు చూసుకోండి అంతెందుకు నేను చెప్పడం ఎందుకు మీ షోల్డర్ దగ్గర నుండి మీ బ్రెస్ట్ పాయింట్ సెంటర్ పాయింట్ వరకు మీరు చూసుకోండి ఉందో మీకే ఒక అవగాహన అయితే ఉంటుంది ఉందో దానికి ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు ఎక్కువే పెట్టండి కరెక్ట్గా ఒక నైన్ నైన్ అండ్ హాఫ్ అయితే ఉంటుంది కాకపోతే కరెక్ట్ బ్లౌజ్ మెజర్మెంట్ అంటే మనం ఒక బ్రా వేసుకొని మనం కొలుసుకోవాలి ఎందుకంటే మన బ్రెస్ట్ పాటు అలా నిలబడినట్టు ఉంటేనే మనం కొలుసుకోవాలి కిందకి జారినట్టు ఉంటే మనకి ఇంకా ఎక్కువ పొడవైతే వచ్చేస్తుంది దీంట్లో బోల్డన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఉన్నాయి మీకు మళ్ళీ మళ్ళీ అయితే మన వీడియోస్లో వస్తాయి కాబట్టి ఇక్కడ నేను కరెక్ట్గా ఒక టెన్ ఇంచెస్ అయితే తీసుకోను మీడియం సైజుకి షోల్డర్ దగ్గర నుండి ఆ డాట్ వరకు ఒక టెన్ తీసుకోండి అడ్డంగా ఒక ఫోర్ తీసుకోండి సరేనా ఈ విధంగా తీసుకున్నాక మనకు అక్కడ కటింగ్లోకి వెళ్ళడానికి త్రీ ఇంచెస్ అయితే తీసుకున్నాను స్టార్టింగ్లో త్రీ ఇంచెస్ అయితే తీసుకున్నాను సరేనా ఇక్కడ రౌండ్ భాగంలో మనకి ఎల్ షేప్ ఏ విధంగా వస్తుందో ఆ ఎల్ షేప్ దగ్గరకు తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ అక్కడ ముడతలు లేకుండా కటింగ్లోకి అయితే మనం తీసుకుందాం కటింగ్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది ఒకవేళ మీరు ఇప్పుడు కింద నుండి ఆ డాట్ వరకు ఎంత అయితే ఉంది ఖర్చు అని మీకు ఒకవేళ డౌట్ ఉంది అంటే మ్యాక్సిమమ్ ఒక ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఉండేటట్టు చూసుకోండి సరేనా ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఆ డాట్ పొడవ ఎంత మీడియం సైజ్కి అయితే మ్యాక్సిమం త్రీ ఇంచు లేదంటే రెండు ముప్ప అలా చేస్తాం కదా అది ఒక త్రీ చేసుకోండి తర్వాత మన కింద సేఫ్ బెల్ట్ ఒక రెండున్నర వేసుకోండి మనకు ఐదున్నర కదా ఇక్కడ కూడా ఈ డాట్ పొడవు ఒక ఐదున్నర ఉండేటట్టు చూసుకోండి అంతే చాలా ఈజీ ఈజీ మెథడ్లో వచ్చేస్తుంది చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తుంది ఈ విధంగా ఈ పీస్ అయితే కట్ చేస్తున్నాను చూడండి అలా కట్ చేసిన తర్వాత ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ అయితే భాగంలో తీసేస్తున్నాను ఇలా మనం పెట్టుకున్న తర్వాత భాగంలో ఒక కట్ అనేది మనం పెట్టుకోవాలి లేదంటే మనకు కన్ఫ్యూజ్ అయితే అవుతాము కాబట్టి మనకి చూడండి ఇక్కడ నేనైతే చిన్న కట్టించుకుంటున్నాను అలా కట్టించుకుంటే చూడండి ఇప్పుడైతే మీకు ఒక అవగాహన అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఈ క్లాత్లు ఉన్నాయి కదా మనకి నడుం పట్టీలు అయితే వస్తాయి బ్యాక్ సైడ్ అలానే ఫ్రంట్ సైడ్ కూడా నడుం పట్టీలు వస్తాయి దానికి తగ్గట్టుగా నేను స్ట్రైట్గా క్లాత్లు అయితే కట్ చేసుకుంటున్నాను ఒకటిన్నర ఇంచు వెడల్పు ఉండేటట్టు అయితే మనం అన్ని క్లాత్లు అయితే జాయింట్ చేసుకుందాము తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఉక్కు పట్టి కాజా పట్టి తీసుకుంటే చాలు మనకి ఇక్కడ సేఫ్ బెల్ట్లు ఏమైతే రావు మనకి ఇంకా మెడపట్టీలు ఏమీ రావు మెడపట్టీలు అంటే మనకి వర్క్ బ్లౌజ్ ఉంది కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఉంది అలానే పైపింగ్ బ్లౌజ్ ఉంది అవన్నీ కాబట్టి మనకు మెడపట్టీలు కూడా అవసరం లేదు చూడండి ఇక్కడ నేను ఒక వర్క్ బ్లౌజ్ వేసుకొని అక్కడ మనకి వర్క్ ఎటైతే కింద నుండి మొగ్గల్లాగా ఉన్నాయో అవుట్ సైడ్ వచ్చేసి హ్యాండ్ కింద నుంచి పైకి మొగ్గలు ఉన్నట్టు పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్ పెట్టాను తర్వాత వచ్చేసి ఈ విధంగా నేను సేమ్ ఉన్నది ఉన్నట్టుగా పెట్టాను చూడండి మనకి ఫ్రంట్ సైడు ఈ ప్రిన్సెస్ కట్ ఓపెన్ అవుతుంది కదా ఉక్కు పట్టి కాజా పట్టి వస్తుంది కాబట్టి ఇటైతే ఓపెన్ సైడే నేనైతే పెట్టాను అలానే బ్యాక్ పార్ట్ ఓపెన్ లేకుండా ఫోల్డింగ్ ఉండే సైడ్ అయితే పెట్టాను పెట్టేసి అన్నిటికీ పిన్స్ పెట్టేస్తున్నాను సరేనా మీకు ప్రతిదానికి కూడా చుట్టుపక్కల ఒక్క పావిని వదిలేసి మనము కటింగ్ చేసుకుంటే సరిపోతుంది హ్యాండ్స్కి డిజైనర్ క్లాత్ కాబట్టి డిజైన్ మనకి మిస్ కాకుండా అవుట్ సైడ్ ఇటు సైడ్ అతుకులు వేసుకోవాలి మనం ఒక పక్కే వేసామనుకోండి ఒక పక్క ప్లెయిన్ వచ్చేస్తుంది ఒక పక్కకే డిజైన్ వచ్చేస్తుంది కాబట్టి రెండు సైడ్లు హ్యాండ్కి అతుకులు వేసుకునేటట్టు చూసుకోండి సరేనా ఈ క్లాత్లు అయితే ఉన్నది ఉన్నట్టుగా నేను తీసేసుకుంటున్నాను నేను స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను ఖచ్చితంగా మీకు బాగా యూజ్ఫుల్గా ఉంటుంది అలానే ఈ బ్లౌజ్ కూడా మనకు పెద్ద బార్డర్ ఇటు వచ్చింది చూసారా అలానే ఇటువైపు అయితే చిన్న బార్డర్ వచ్చింది కాబట్టి మనము టూ సైడ్స్ మనము హ్యాండ్స్ వేసాము అంటే మనము బార్డర్ అయితే మిస్ అయిపోతాము కాబట్టి ఈ హ్యాండ్ కూడా అటు సైడ్ ఇటు సైడ్ ఖర్చులు ఉండేటట్టు చేసుకోండి లేదంటే వన్ సైడ్ ఉండేటట్టు అయినా చేసుకోండి ఏం పర్వాలేదు ఎందుకంటే మనం బార్డరు అతుకులు వేస్తాం కాబట్టి దీనికి ఇంకొక సైడ్ కూడా బార్డరే వచ్చింది కదా అతుకులు వేస్తాం నేనైతే అన్నిటికీ పిన్స్ పెట్టేస్తున్నాను యథావిధిగా సేమ్ మనం ఒక పావించి వదిలేసి ఈ విధంగా మీరైతే కటింగ్ చేసుకోండి కటింగ్ చేసుకుంటే సరిపోతుంది మనం అవుట్లైన్ వేసుకొని స్టిచ్ చేసుకోవడం ఏ విధంగానే దీనికైతే పైపింగ్ వచ్చింది పైపింగ్ ఏ విధంగా వేయాలనేది కూడా నేనైతే ఈ వీడియో అయితే చూపిస్తాను ఇంకొక బ్లౌజ్ అయితే కట్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను సరేనా ఈ వీడియో ఖచ్చితంగా మీకు యూజ్ఫుల్గా ఉంటుంది నేను సైజులతో పాటుగా చెప్పాను అలానే మీ మీ కొలతల్ని మీరు ఏ విధంగా తీసుకోవాలని కూడా చెప్పాను ఇంకా బోలెడ్ అనే టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఉన్నాయి అవి కూడా నేను చూపిస్తాను ఇంకో బ్లౌజ్ అయితే నేను కటింగ్ చేయట్లేదు ఎందుకంటే అది మనకి వర్క్ ఉంది కాబట్టి ఈ బ్లౌజ్ అయితే వర్క్ చేయాలి కాబట్టి నేను అయితే చూపించట్లేదు ఓకేనా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్